ఈరోజు కార్యక్రమం చించబోతూ ఉన్నాం. చైత్ర అమావాస్య మంగళవారం మే 11వ తారీఖు నాడు త్రికండ హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. అకాల అనారోగ్యాలు, అకాల మరణాలు, మృత్యువులు, అకాల ప్రమాదాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, నిన్న కూడా మనం చూసాం అస్సాం అటు ఈశాన్య రాష్ట్రాలలో పెను భూకంపం సంతరించుకుంది, దాదాపు రెక్టర్ స్కేల్ 6.4 అనుకుంటా చూపించింది. అంత రోడ్స్ అన్ని క్రాక్స్ వచ్చేసినాయి, బిల్డింగ్ మీద బిల్డింగ్ వాలిపోయి, మొన్నటికి మొన్న అకాలంగా గాలి వచ్చి పాపం రైతన్నలందరికీ ఎంతో బాధను మిగిల్చింది, మామిడి పండు గాలిపోయి. కాబట్టి ఇటువంటి అకాలంగా సంభవిస్తున్న వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు, అవి సంభవించకుండా మనమందరం కలిసి భగవంతుని ప్రార్థించేందుకు, వ్యక్తిగత సమస్యలను తొలగించుకునేందుకు, ఆయుర్ వృద్ధిని జరుపుకునేందుకు, కుటుంబ క్షేమం కొరకు త్రికండ హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. ఆ రోజు మీ అందరితో కూడా త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని జరిపించబోతూ ఉన్నాం. కాబట్టి వీటి వివరాలన్నింటినీ కూడా మన కార్యాలయానికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే సూపర్ చాట్ పి జ్యోతి చిన్ను గురువు గారు, కన్స్ట్రక్షన్ కావాలి, నా హస్బెండ్ వినడం లేదు, పెండింగ్ అవుతుంది, కంప్లీట్ కావాలి స్వామీజీ రెమెడీ చెప్పండి. తప్పకుండా అమ్మ జ్యోతి. ఓం విమ్ విఐఎం, ఓం విమ్ శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః అని నామస్మరణ చేయండి. సరే, ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మా ఇంటి సాయి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మనందరి అదృష్టం మన తండ్రి ఎవరింట ఏ విధంగా కొలువై ఉన్నాడు, ఏ విధమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా వీక్షిద్దాం.